ప్రభాస్ గారి ఆదిపురుషు కొత్త పోస్టర్ ఎలా అనిపించింది బ్రో మీకు? అది చూడంగానే నచ్చేసింది నాకైతే. ప్లస్ ఇంకోటి ఏంటంటే అది ఫ్యాన్స్ కి తొందర అట్రాక్ట్ గానీ ఉన్నారు. మళ్ళీ ఇంకోటి దాని అందులో ఆల్రెడీ ఇంతకుముందు రిలీజ్ అయ్యేసింది సినిమా, కాకపోతే మధ్యలో ఎందుకు ఇచ్చారని గ్యాప్ ఇచ్చారంటే విఎక్స్ ఫీస్ కోసము గ్యాప్ ఇచ్చారు. దానివల్ల కొంచెం టైం తీసుకొస్తుంది. ఇప్పుడు విఎక్స్ అన్ని మొత్తం క్లియర్ చేసేసారు, ఫ్యాన్స్ ఎక్స్పెక్టెన్స్ మొత్తం రీచ్ అయిపోతారు. ఓకే బ్రో, మరి విఎఫ్ఎక్స్ చేంజ్ అయిన పోస్టర్ వచ్చింది కదా, అప్పుడు ట్రోల్స్ వచ్చాయి కదా, ఇప్పుడు మరి ఎలా అనిపించింది? ట్రోల్స్ అవి అవన్నీ వచ్చినా కానీ అవన్నీ క్లియర్ చేసుకోరు. సో దీనివల్ల ఇప్పుడు ఫ్యాన్స్ కి ఎక్స్పెక్టెన్స్ మొత్తం రీచ్ అయిపోతారు. దానివల్ల అయినా ఫ్యాన్స్ కి కరెక్ట్ కరెక్ట్ కంటెంట్ తోటి ఇప్పుడు మంచిగా బయటకు వచ్చింది కాబట్టి గట్టిగా వెళ్ళిపోతుంది. ఫ్యాన్స్ కి మరీ ఇంకా ఎక్కువ ఇన్ఫాక్ట్ అవుతారు. ఓకే బ్రో, మరి లాస్ట్ టూ మూవీస్ డిసప్పాయింట్ చేశాయి కదా ప్రభాస్, రాధేశ్యామ్ కానీ సాహు కానీ అంతే అంత ఇంపాక్ట్ చూపించారు కదా, మరి ఈ మూవీ ఎలా ఉండబోద్ది అని? అది లాస్ట్ అది అందరికీ ఎక్స్పీరియన్స్ పెట్టుకోరు, కానీ పెట్టుకోకుండా అని అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమైంది, కానీ వల్ల కాలేదు. కానీ దానివల్ల అందరూ డల్ అయిపోయినా అని చెప్పలేము. ఇప్పుడు కానీ ఆదిపోస్ ఆల్రెడీ పోస్టర్ రిలీజ్ అయింది, దీనివల్ల ఇంకా ఫ్యాన్స్ ఎక్స్పీరియన్స్ పెరుగుతాయి, మళ్ళీ సల్లారీ వస్తుంది. సో బ్లాక్ బస్టర్ గట్టి బాక్స్ ఆఫీస్గా మూవీ వచ్చేస్తాడు ఇక ఇప్పుడు. ఓకే బ్రో, ఆల్రెడీ మన ప్రభాస్ పాన్ ఇండియా కదా, మరి ఈసారి గ్లోబల్ సార్ అవుతాడా ఇక ఈ మూవీ తోటి? అది పాన్ ఇండియా అది ఇంకా మొత్తం ఎవరెస్ట్ ఇక్కడ, అక్కడ ప్రభాస్ అంటే ఎవరెస్ట్ బ్రో, అక్కడ ఇంకా నువ్వు క్వశ్చన్ అడిగేది కరెక్ట్ లేదు, అది ఎవరెస్ట్ అంతే. అక్కడ ప్రభాస్ కొట్టే వాళ్ళు ఈ బాలీవుడ్లో ఎవరు లేరు ఇక టాలీవుడ్లో. థ్యాంక్ యూ, గట్టే ఉండు ఏజెంట్.